వెల్కమ్ టు టీటెన్, నేను రేవతి. హిజ్బుల్లా చీఫ్ నజ్రల్లా హత్యకు కారణమైన ఇజ్రాయెల్ కు ఇరాన్ ధీటుగా బదులిచ్చింది. ఇజ్రాయెల్ ను వణికించేలా వందల సంఖ్యలో క్షిపణులను ప్రయోగించింది. ఇజ్రాయెల్ అణచివేత దాడులకు ధీటుగా బదిలిస్తామని ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ తెలిపింది. అమెరికా హెచ్చరించిన కొద్దిసేపటికే ఈ ప్రతీకార దాడుల పరంపర సాగింది. టెల్ అవివ్, జెరూసలేంలలో భారీ పేలుల్లో శబ్దాలు వినిపించినట్టు వార్తలొస్తున్నాయి. అమెరికా హెచ్చరిక తర్వాత ఇరాన్ ఇజ్రాయెల్ పై దాడి చేసింది. ఇరాన్ 400కు పైగా క్షిపణులను ప్రయోగించినట్లు సమాచారం. ఇరాన్ బాలిస్టిక్ క్షిపణితో దాడి చేసిందని ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది. ఈ దాడి గురించి అమెరికా ఇప్పటికే హెచ్చరించింది. ఇరాన్ దాడి చేస్తే తీవ్ర పరిణామాలను చవిచూడాల్సి వస్తుందని పేర్కొంది. దాడికి సంబంధించిన కొన్ని చిత్రాలు సోషల్ మీడియాలో కూడా వెలువడ్డాయి. ఇజ్రాయెల్ పై బాలిస్టిక్ క్షిపణులతో దాడి చేసిన తర్వాత ఇరాన్ ఒక ప్రకటన విడుదల చేసింది. హిజ్బుల్లా చీఫ్ హసన్ నజ్రుల్లా హమాన్ రాజకీయాల నాయకుడు ఇస్మాయిల్ హనియాల మరణానికి ప్రతీకారం తీర్చుకున్నట్లు పేర్కొంది. మరోవైపు ఇజ్రాయెల్ దేశమంతా సైరన్లను మోగించింది. ప్రాణాలు కాపాడుకోవడానికి సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని ఇజ్రాయెల్ అధ్యక్షుడు సూచనలు చేశారు. ఇరాన్ దాడుల నుంచి తనను తాను కాపాడుకునేందుకు ఇజ్రాయెల్ చేసే ప్రయత్నాలకు అమెరికా మద్దతు ఉంటుందని అధ్యక్షుడు జో బైడెన్ చెప్పారు. పశ్చిమాసియా అంతటా అమెరికా తన బలగాలను పెద్ద ఎత్తున మోహరించింది. ఇరాన్ ప్రయోగించిన క్షిపణులను కూల్చివేయాలని బైడెన్ అమెరికా సైన్యాన్ని ఆదేశించారు. పశ్చిమాసియాలో ఘర్షణలు విస్తరిస్తుండడం పట్ల ఐరాస చీఫ్ ఆంటోనీ గుటెరస్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. హిజ్బుల్లా స్థావరాలను, కమాండర్లను లక్ష్యంగా చేసుకుని ఇప్పటి వరకు వైమానిక దాడులలో విరుచుకుపడిన ఇజ్రాయిల్ ఇక భూతల దాడులు చేసేందుకు సిద్ధమైంది. దక్షిణ బెలనాన్లోకి ఇజ్రాయెల్ బలగాలు చొచ్చుకు వెళ్లాయి. ఇజ్రాయెల్ సరిహద్దుకు సమీపంలోని గ్రామాల్లో లక్షిత దాడులకు తిరగబడుతున్నాయి. కాగా ఈ దాడులు స్థానికమైనవని, పరిమితమైనవని మిలిటరీ చెబుతోంది. సరిహద్దు నుంచి 60 కిలోమీటర్ల మేర విస్తరించిన ప్రాంతాల నుంచి తక్షణమే ప్రజలు ఖాళీ చేయాలని ఆర్మీ ఆదేశాలు జారీ చేసింది. ఉత్తర ప్రాంతంలో ఆపరేషన్ల కోసం మరిన్ని రిజర్వ్ బలగాలను ఇజ్రాయెల్ సమీకరిస్తోంది. దక్షిణ లెబనాన్ లో లక్షిత దాడులపై ఇజ్రాయెల్ అమెరికాకు సమాచారం అందించింది. అమెరికా రక్షణ మంత్రి లాయిడ్ ఆస్టిన్ తో ఇజ్రాయెల్ రక్షణ మంత్రి యో గాలంట్ మిలిటరీ ఆపరేషన్స్ పై సవివరంగా చర్చించారని ఆయన కార్యాలయం పేర్కొంది. గాజాలో దాడులు ఆరంభమైనప్పటి నుంచి పాలస్తీనకు మద్దతుగా హిజ్బుల్లా ఇజ్రాయెల్ పై రాకెట్ క్షిపణుల దాడులకు దిగుతోంది. ఈ నేపథ్యంలో హిజ్బుల్లా పై ఒత్తిడి పెంచాలన్నది ఇజ్రాయెల్ ఆలోచనగా ఉంది. 2006 తర్వాత ఇజ్రాయెల్ హిజ్బుల్లా మధ్య భూతల పోరు మళ్లీ ఇప్పుడే జరుగుతోంది. కాగా దక్షిణ లెబనాన్ లోకి ఇజ్రాయెల్ బలగాలు ప్రవేశించాయన్న వార్తలను హిజ్బుల్లా ఖండించింది. శత్రువుతో ప్రత్యక్షంగా పోరుకు దిగేందుకు తమ పైరట్లు సిద్ధంగా ఉన్నారని హిజ్బుల్లా గ్రూపు ప్రతినిధి మహమ్మద్ అసీఫీ తెలిపారు. ఇజ్రాయెల్లోని లక్ష్యాలను మధ్యంతర శ్రేణి క్షిపణులు ప్రయోగిస్తున్నామని, ఇది కేవలం ఆరంభం మాత్రమేనని హెచ్చరించారు. ఇదిలా ఉండగా ఇజ్రాయెల్ పై బాలిస్టిక్ క్షిపణి దాడులకు దిగేందుకు ఇరాన్ సమయత్తమవుతోందని అమెరికా అధికారులు తెలిపారు. దీనివల్ల ఇరాన్ కే విపత్కర పర్యవసనాలు ఉంటాయని హెచ్చరించారు. కాగా భూతల దాడులను ప్రపంచ నేతందరూ ముక్త కంఠంతో ఖండించారు. ఇది ప్రాదేశిక సమగ్రతను ఉల్లంఘించడమేనని వ్యాఖ్యానించారు. తక్షణమే కాల్పుల విరమణ జరగాలని పిలిపించారు. గాజా లెబనాన్ ప్రజలకు అండగా ఉంటూ హింస దాడులు విరమించాలని యావత్ ప్రపంచం పిలిపిస్తూ ఉంటే అమెరికా మాత్రం ఇజ్రాయెల్ కు మద్దతు ప్రకటిస్తోంది. సైనిక పరంగా, ఆర్థిక పరంగా ఇజ్రాయెల్ కు అండగా ఉంటామని తెలిపింది. లెబనాన్ లోకి చొరబడి ఇజ్రాయెల్ దాడులు జరుపుతున్న తరుణంలో లెబనాన్ ప్రజలకు బాసడగా నిలబడతామని టర్కీ అధ్యక్షుడు ఎర్గోగన్ ప్రకటించారు. ఇటువంటి క్లిష్ట సమయంలో తన లెబనాన్ సోదరులను విడిచిపెట్టలేమని అన్నారు. మరోవైపు లెబనాన్ నుంచి బలగాలను ఉపసంహరించుకోవాల్సిందిగా ఇజ్రాయెల్ ను రష్యా కోరింది. ఈ భూతల దాడుల వల్ల పరిస్థితులు మరింత దిగజారుతాయని, పశ్చిమాసియాలో హింస హెచ్చరిల్లే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. ఈ మేరకు ఎక్స్ లో పోస్టు పెట్టింది. మధ్య ప్రపంచంలో ఘర్షణలు పరిష్కరించుకోవడానికి శాంతియుత మార్గాలను అన్వేషించాల్సిందిగా కోరింది. లెబనాన్ పై భూతల దాడులకు దిగడం అంటే ఆ దేశ ప్రాదేశిక సమగ్రతను ఉల్లంఘించడమే అవుతుందని చైనా పేర్కొంది. ఇటువంటి చర్యలను తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని స్పష్టం చేసింది. సంబంధిత సైనిక చర్యల వల్ల ప్రాంతీయ ఉద్రిక్తలు హెచ్చరిల్లుతున్నాయని ఆందోళన చెందింది. ఐక్యరాజ్య సమితి తాత్కాలిక బలగాలకు చెందిన భారత బృందం దక్షిణ లెబనాన్ తో మకం వేసింది. 900 మందికి పైగా సైనికులు ఉన్న భారత బెటాలియన్ ఇజ్రాయెల్ దాడులను ఎదుర్కొనడానికి సిద్ధంగా ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. దక్షిణ లెబనాన్ లోకి ఇజ్రాయెల్ బలగాలు చొచ్చుకుని వెళ్లి పదాతి దళ దాడికి దిగడం అంటే ఇజ్రాయెల్ ఆత్మరక్షణ హక్కు కిందకే వస్తుందని
వాషింగ్టన్ వ్యాఖ్యానం చెప్పింది. లెబనాన్ లో చెలరేగుతున్న హింస ఏ ఒక్కరికి మంచిది కాదని ఐక్యరాజ్య సమితి ప్రత్యేక సమన్వయకర్త జెనిన్ హేనిస్ వ్యాఖ్యానించారు. హింస ప్రమాదకర స్థాయిలను చేరుతుందని అన్నారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఖతార్, జపాన్ సహా పలు దేశాలు ఇప్పటికే తీవ్ర ఆందోళనలు వ్యక్తం చేశాయి. ఇది ఇవాళ న్యూస్ చూస్తూనే ఉండండి టీటెన్.